जय बोलो तेलंगाना, जय बोलो तेलंगाना, जय बोलो तेलंगाना, जय बोलो तेलंगाना। सरदार सर्वई पापन्ना श्री पीवी नरसिम्हा राव जी की यह धरती है, दोनों की यह धरती है। सर्वई पापन्ना पीवी नरसिम्हा राव गारी భూమి ఈ భూమి ఉన్నటువంటి పౌరుషం తెలివి అనేటువంటి సందర్భంగా జ్ఞాపకం చేస్తా ఉన్నా. శ్రీ పివి నరసింహరావు ఇంద్రాజీ కే సాథీ రహే, మే భీ ఉన్కో అచ్చీ తరహ సే జాన్తీ థీ. వో ప్రధానమంత్రి బనే ఔర్ తెలంగాణా ఆప్కే ప్రదేశ్ కా మాన్ సమ్మాన్ ఉన్హోనే బఢాయా. పివి నరసింహరావు గారు ఇందిరమ్మకు చాలా దగ్గర, నేను కూడా వారితో సాన్నిధ్యంగా ఉండేటువంటి దాన్ని. వారి రాష్ట్రానికి కాకుండా ఈ దేశానికి రాష్ట్ర ముఖ్యమంత్రి గారితో పాటుగా దేశ ప్రధానమంత్రిగా సేవ చేసినటువంటి వ్యక్తి, గొప్ప వ్యక్తి. జబ్ మేరే పితాజీ షహీద్ హుయే ఉస్ సమయ శ్రీ నరసింహరావు జీ నే హమారీ బహుత్ మదద్ కీ ఔర్ వో మే హమేషా కే లియే యాద్ రఖుంగీ కి కిస్ తరహ సే ఉన్హోనే హమారా సాథ్ దియా. కీర్తిశేషుల రాజీవ్ గాంధీ గారు మా తండ్రి చనిపోయినప్పుడు పివి నరసింహరావు గారు అన్ని రకాలుగా మాకు అండగా ఉన్నారు, తప్పకుండా అది ఎప్పుడు కూడా జ్ఞాపకం ఉంచుకుంటాం వారి పివి నరసింహరావు గారు అండగా ఉన్నటువంటి విషయాన్ని. అబ్ ఆప్ ముజే బతాఓ చునావ్ కా సమయ హై, ఇప్పుడు ఎన్నికల సమయం, చునావ్ కే సమయ హమే కౌన్ సీ బాతే కర్నీ చాహియే ఔర్ క్యా క్యా సమజ్నా చాహియే ఇస్కే బారే మే మే ఆప్సే చర్చా కర్నే కే లియే యహాన్ ఆయీ హూం. ఎన్నికల సమయంలో ఏమేం మాట్లాడుకోవాలి, ఏం చెప్పాలి, ఎవరి గురించి మాట్లాడుకోవాలి చెప్పడానికి వచ్చిన ఇక్కడికి. తో సబ్సే పెహలే ముజే బతాఓ కి బిఆర్ఎస్ కి సర్కార్ సే ఖుష్ హో కి నహీ. ఖుద్ బోల్, సమజ్ గయే. బిఆర్ఎస్ పార్టీతో సంతోషంగా ఉన్నారా, సంతోషంగా ఉన్నారా? నహీ నహీ. క్యా యే సచ్ హై కి సర్కార్ నే ఆప్కే క్షేత్ర కో పూరీ తరహ సే నకారా హై? బిఆర్ఎస్ పార్టీ 10 సంవత్సరాలుగా ఈ నియోజకవర్గాన్ని నిర్లక్ష్యం చేసిర్రు, అవునా కాదా అని అడుగుతా ఉన్నారు మేడం. యహా కా గౌరవల్లి ప్రాజెక్ట్ పూరా కియా? ఇక్కడ గౌరవల్లి ప్రాజెక్ట్ పూర్తయిందా? గంధిపల్లి ప్రాజెక్ట్ పూరా కియా? గంధిపల్లి ప్రాజెక్ట్ పూర్తయిందా? తోటపల్లి ప్రాజెక్ట్ పూరా కియా? తోటపల్లి ప్రాజెక్ట్ పూర్తయిందా? ఆప్కే పాస్ సిచాయి కా పానీ ఆతా హై కి నహీ? నీళ్ళు వస్తాయా అడుగుతాను, సాగునీరు నీళ్ళు వస్తాయా? ఆప్కో మువాజా మిలా హై కి నహీ? కంపెన్సేషన్ కా భూమిలోకి భూసేకరణ సంబంధించి సరైన విధంగా మీకు భూసేకరణ వచ్చిందా? శిక్షా కి సువిధాయే హై ఆప్కే కి నహీ? విద్యా రంగంలో అనేక అవకాశాలు ఉన్నాయా లేవా అడుగుతా. ముఖ్యమంత్రి జీ నే గావ్ గోద్ లియా యహాన్, गांव को अडॉप्ट किया है. मुख्यमंत्री गारु मुलकनूर दत्तत తీసుకున్న విషయం మీకు తెలుసు కదా. वहां का विकास हुआ है, उस गांव का विकास हुआ. అక్కడ ఏమ అభివృద్ధి జరిగిందా గ్రామం ది? और यहां के जो विधायक है वो आपसे मिलते हैं? ఇక్కడ నా శాసనసభ ప్రతినిధి కలిసిండా? जब आपकी जमीन छीनी गई तो कुछ विधायक ने क्या किया? मैं भूमि గుంజుకుంటున్నప్పుడు భూసేకరణ చట్టం అమలు చేయకపోతే ఆ శాసనసభ్యుడు అప్పుడు ఏం చేస్తా ఉన్నాడు? ఆప్కే పక్ష మే ఆవాజ్ ఉఠాయి. మీ పక్షాన గొంతిప్పాడా? నహీ ఉఠాయి. నహీ లేపలేదు కదా. జబ్ ఆప్కీ నహర్ టూట్ గయి తో ఆప్కే పక్ష మే ఆవాజ్ ఉఠాయి. మీ మీ భూమి జరుగుతున్న గుంజుకపోతున్నప్పుడు గాని ఏది గాని మీ మీద దారుణం జరుగుతున్నప్పుడు ఎప్పుడైనా మాట్లాడారా? जब आपकी फसल बर्बाद हुई तो आपके पक्ष में बोले? मैं पंटा नष्ट जरूरना माता ना. जब 10 सालों से मरम्मत नहीं हुई तो आपके पक्ष में बोले, आपके समस्या का समाधान मांगा? 10 సంవత్సరాలు మౌనంగా తాతయ్య లేకుండే ఇప్పుడు మళ్ళీ ఏ విధంగా ముందుస్తా ఉన్నాడు, ఎట్లా అడుగుతా ఉన్నాడు, ఎట్లా చెప్తా ఉన్నాడు? जब धान और कॉटन के खरीद में भ्रष्टाचार हुआ तो क्या आपके पक्ष में उन्होंने आवाज उठाई? వడ్లు ధాన్యం కొనుగోలు సందర్భంగా జరిగినటువంటి అధిక తూకం పేరు జరుగుతున్న మోసం మీద ఎప్పుడైనా మాట్లాడారా? तो मैं आपसे पूछना चाहती हूं, आपको ऐसा विधायक चाहिए? మీకు అటువంటి శాసనసభ్యుడు కావాలా?
కార్ చలానీ హై ఇటువంటి ప్రభుత్వం మళ్ళీ ఐదేళ్ళు కావాలా కి బదలావ్ చాహతే హో మార్పు కోరుకుంటున్నారు మార్పు కోరుకుంటున్నారు बीआरएस की सरकार ने आपके लिए क्या किया? एक आदमी हाथ उठा के मुझे बता दे कि आपके लिए क्या किया है। बीआरएस पार्टी एम जयसिंह एवर चेपरा मुख्यमंत्री जी ने अपने बेटे को जॉब दिया। मुख्यमंत्री भी कोड़ कुछ बिछाड़ा अपने परिवार वालों को जॉब दिया। उन्होंने मंत्री बनाया। मैं कुटुंब सभ्युना मंत्री पद इच्छा उन्होंने अपने परिवार को मंत्री बनाया। आपको जॉब दिया कि नहीं? आईने कुटुंब सभ्युना मंत्री पद इच्छा मन पिल्लक उद्योग कुटुंब सभ्युक यहाँ का एक नौजवान हाथ उठा के मुझे बताए कि उसको सरकारी नौकरी मिली है। एक उठा लो इकड़ना प्रभुत्व नहीं मिली ना राले गला। पता है क्यों हाथ उठा नहीं रहे हो? क्योंकि आज तेलंगाना में बेरोजगारी इतनी हो गई है, इतनी हो गई है कि देश के सारे प्रदेशों से ज्यादा है। देश अन्य राष्ट्र निरुद्योग समस्या यहाँ के नौजवान पढ़ते हैं, डिग्री लेते हैं। आजकल तो कोई ऐसा परिवार नहीं है जिसके घर में पढ़ा लिखा नौजवान नहीं है। सही बात है कि नहीं? जो विद्या व्यवस्था प्रति इंटर चाहिए निरुद्योग प्रति इंटर गरीब से गरीब परिवार सबसे पहले अपने बच्चे को शिक्षित करने का काम करता है, मेहनत करते हैं। किसान अगर खेती में तो अपने बच्चे को शिक्षित करने के लिए, अगर मजदूर खेती में मेहनत करता है अपने बच्चे को शिक्षित करने के लिए, अगर सरकारी कर्मचारी मेहनत करता है तो अपने बच्चे को शिक्षित करने के लिए। पेदवाड़ बिड गानी कार्मिक बिड गानी व्यवसाय बिड गानी प्रभुत्व बिड गानी तन कष्टपड़े तन पिल्लल चदुवुकुंटुन्नटुवंटि परिस्थिति उंदि। मेरी बहने आप यहाँ बैठी हो, दिन रात काम करती हो कि नहीं? मेहनत करती हो, दिन में खेती में जाती हो, बाद में सारा घर का काम करती हो, बच्चों की परवरिश करती हो। ఈరోజు మహిళలుగా మీరు దినమంతా పొలాల్లో పని చేస్తారు, తర్వాత కుటుంబాన్ని నడుపుతూ ఉంటారు, ఇంత పెద్ద ఎత్తున శ్రమ పడుతూ ఉన్నటువంటి పరిస్థితి ఉంది ఎలా? ఇస్లియే కర్తీ హో ఎందుకు ఎందుకు చేస్తా ఉన్నట్టు? ఇస్లియే కర్తీ హో క్యూకి తుమ్ చాహతీ హో कि तुम्हारे बच्चे बड़े हों, उनका भविष्य अच्छा बने, वो एक अच्छी नौकरी करे, अच्छा रोजगार मिले, ताकि फिर जब आप बुढ़ी हो जाएंगी, जब आपकी एक उम्र हो जाएगी तो आपकी भी देखभाल करेंगे। करती हो ना? इसलिए मन पिल्ला उज्ज्वल भविष्य के संबंधी वाल भविष्य अभिवृद्धि आलोचन कष्ट तो सब अपने बच्चे को पढ़ाते लिखाते हैं। कभी कभी प्राइवेट में ट्यूशन की फीस देनी पड़ती है, बच्चों को भर्ती के एग्जाम पेपर देने पड़ते हैं। तो जहां से भी आप जिस तरह से आप जुगाड़ कर सकती हैं वो आप करती हैं और मदद करती हैं ताकि बच्चा पूरी तरह से अपनी पढ़ाई को पूरी करे। ఈరోజు ఎన్ని రకాల ఇబ్బందులు అయినా ఎక్కడి నుంచి అయినా ఏం చేసైనా పిల్లలకు సంబంధించి కష్టపడి చదివిస్తా ఉంటుంటే ఆ చదువు వృధా అయిపోతున్నటువంటి పరిస్థితి వల్ల और ये सब इस आशा में करते हैं कि बच्चे का अच्छा रोजगार हो जाए। अन्य प्रभुत्व पिछले उद्योग प्रयत्न ताकि उसका भविष्य सुरक्षित रहे और बड़े होकर उसका भविष्य मजबूत बन पाए। अतर भविष्य बागुंडालनी भविष्य इंका एदगालनी आकांक्षा तोटी तो इसमें आप इतनी मेहनत करते हो, इतना काम करते हो, इसमें आप सरकार से क्या आशा रखते हो? यही आशा रखते हो कि भाई आपने मेहनत की, आपने मेहनत से बच्चों को पढ़ाया लिखाया, अब सरकार से ये आशा रखते हो कि कम सरकार बच्चों के लिए रोजगार बनाए। इतना कष्ट इन रकल पड़े पिछले प्रभुत् वील को उपाधि अवकाश उद्योग उपाधि दरकाले आश पड़े प्रति कुट सभ्यु और बच्चों की शिक्षा में भी मदद करे।
శిక్షా మేబీ మదత్ చదువుకు సంబంధించిన మద్దతు కూడా దొరకాలి చదువుకు సంబంధించిన విషయంలో కూడా లేకిన్ ఆప్కి ఏక్ ఐసీ సర్కార్ హై జిస్నే యే ఉమీద్ ఏక్దమ్ తోడ్ ది హై आपके यहाँ जब बच्चे पेपर देते भी हैं भर्ती के लिए तो पेपर लीक हो जाता है, उसमें भी भ्रष्टाचार कर दिया है। कष्टपड़ी चलिए परीक्षा रायडर करते गुड़ा प्रश्न पत्र लीक है, प्रश्न पत्र राशन वाली भर्ती एग्जाम राशन वाली भर्ती तो ले दो। तो ये तेलंगाना जिसके लिए यहाँ के हजारों नौजवान लड़े, आंदोलन किया, सैकड़ों शहीद हुए, इस तेलंगाना में उन्हीं नौजवानों की जो उम्मीदें हैं, उनके सपने हैं, वो तोड़े जा रहे हैं। आकांक्षा को तेलंगाना పోరాడరు ये అటువంటి తెలంగాణ రావాలని కోరుకునవు వాళ్ళకే ఈ రోజు న్యాయం జరుగుతలేదు, వాళ్ళ ఆకాంక్షలు నెరవేర్తలేవు, వాళ్ళ అవకాశాలు ఎక్కడ కూడా కలుగుతలేవు అన్నటువంటి మాట। आज तेलंगाना में महिलाएं असुरक्षित हैं, महिलाओं पर बहुत अत्याचार हो रहा है। ఈ రోజు महिला रक्षण ले महिला अनेक अत्याचार जरूरत हो। आपको सबसे पहले तो महंगाई के बोझ से आपको दबा रखा है, उसके अलावा आप सुरक्षित नहीं हैं, आप पर अत्याचार होता है। ఒక వైపు పెరుగుతున్న ధరల తోటి పరిశ్రమ అయితే ఉంటుంటే మరొక వైపు అత్యాచారాలు అనేకమైనటువంటి అవమానాలు ఎదుర్కొనేటువంటి పరిస్థితి ఉంది। ఈ రోజు हम महिलाओं के सशक्तिकरण की बात करते हैं, हम चाहते हैं, कांग्रेस पार्टी चाहती है कि महिला अपने पैरों पे खड़े हो, उनको भी रोजगार मिले, उनको भी एक माध्यम हो कमाने का और आगे बढ़ने का। कांग्रेस पार्टी आकांक्षिस्तों ने महिला स्वच्छंदंगा स्वेच्छगा वाल कल निबड़े वाल उपाधि अवकाश वाल संबंधी धैर्य निधा। लेकिन बीआरएस की जो सरकार है वो सरकार सिर्फ बड़े बड़े उद्योगपतियों के लिए चल रही है। आज केसीआर बीआरएस प्रभुत्व वाल व्यवस्था पे क्षेत्र स्थाई मन वाल जीवित चूस्त गरीबों के लिए, महिलाओं के लिए, दलितों के लिए, पिछड़ों के लिए, किसानों के लिए कुछ नहीं कर रही। పేదల కోసము, దళితుల కోసము, గిరిజనుల కోసము, వెనుకబడ్డ వర్గాల కొరకు ఈ ప్రభుత్వం ఎక్కడ కూడా ఆలోచన చేయడం లేదు। జబ్ ఆప్కో జరూరత్ పడతీ హై, ఆప్ సర్కారీ దఫ్తర్ మే జాతే హో తో ఆప్కో ఘూస్ దేనీ పడతీ హై। ఈ రోజు ఏదైనా పరిమిత ప్రభుత్వ ఆఫీస్ కోతే కూడా సరియైన విధమైనటువంటి స్పందన లేకపోవడం కనబడతా ఉంది। భ్రష్టాచార్ కా సామనా కర్నా పడతా హై, అవినీతికి నిలయాలుగా మారిపోయినటువంటి పరిస్థితి కనబడతా ఉంది। ఆర్ జితనే భీ బడే ప్రాజెక్ట్ హై సబ్ మే చోరీ హో రహీ హై। ఎక్కడైతే పెద్ద ప్రాజెక్టులు ఉన్నాయో వాటన్నిటిలో కూడా అవినీతి నిరాలుగా మారిపోయినాయి। భ్రష్టాచార్ ఇత్నా హో గయా హై కి హర్ స్తర్ పర్ ఆప్కో ఇస్కా సామనా కర్నా పడ్ రహా హై। అవినీతి ఎంత పెద్ద స్థాయికి ఎదిగిందంటే ప్రతి స్థాయిలో అవినీతి అనేటువంటి మీద ఎక్కువగా అవినీతి జరిగిపోయినటువంటి పరిస్థితి ఉంది। ఇస్కా సబ్సే బడా నుక్సాన్ పతా హై కిస్ పే హోతా హై, ఆప్ లోగో పే హోతా హై। అందరికంటే ఎక్కువకి నష్టం జరుగుతుందో మీకు తెలుసా? बड़े बड़े घोटाले होते हैं हजारों करोड़ रुपए के, ये सारी वो संपत्ति होती है जो आपके लिए योजनाएं बन सकती हैं, उससे आपके लिए अच्छे अच्छे काम हो सकते हैं, ये सारा वही पैसा है। अवनीति डबुल वास्तव में संक्षेम अभिवृद्धि व्यवस्था अनेक संक्षेम कार्यक्रम जरपा उपयोग अवसर। आप सोचो कि किसानों का कर्ज माफ करना था, इन्होंने कर्ज माफ नहीं किया। రైతులకు రుణమాఫీ చేయాల్సిండి, సరే విధంగా రుణమాఫీ జరగలేదు। राजस्थान में कांग्रेस की सरकार है, वहां कर्ज माफ किए। छत्तीसगढ़ में कांग्रेस की सरकार है, वहां कर्ज माफ किए। कर्नाटका में कर्ज माफ किए। राजस्थान लो రైతు రుణమాఫీ చేసింది, छत्तीसगढ़ लो రైతు రుణమాఫీ చేసిండు, कर्नाटक लो కూడా రైతుల యొక్క చెప్పిన విధంగా రుణమాఫీ చేసింది कांग्रेस ప్రభుత్వాలు। यहाँ पे जब कर्ज माफी की बात होती है, चाहे बीआरएस की सरकार है, चाहे नरेंद्र मोदी जी की बीजेपी की सरकार है, मना करते हैं। कैसे कहते हैं हमारे पास पैसे नहीं है। రైతు రుణమాఫీ గురించి ఎప్పుడు చర్చ కొచ్చినా ఇక్కడన్న బీఆర్ఎస్ కావచ్చు అక్కడ నరేంద్ర మోడీ కావచ్చు ఆ అంశాన్ని మరుగునెట్టడానికి ప్రయత్నం చేసి దానికి చర్చ రాకుండా చేసే ప్రయత్నం చేస్తా ఉన్నారు। आपने अडानी जी का नाम सुना है? మీరు అడానీ కథ విన్నారా? सुना है? विनारा सुना है?
कौन है तुम? तो तुम बहुत रईस होगे। अच्छा नाम सुना। अदानी जी इस देश के वो बड़े उद्योगपति हैं जिनको नरेंद्र मोदी जी ने देश की सारी संपत्ति सौंप दी है, मतलब देश के बंदरगाह, देश के हवाई अड्डे, देश की बड़ी बड़ी कंपनियां सब इस बड़े उद्योगपति को दे रखी है। अदानी ओके पारिश्रमिक वेत्ता कानी नरेंद्र मोदी गारी देश ओके संपदनु मोत्तमने कपयपड जरुगुतुंदि, अदि एयर इंडिया कावच्चु, పోర్టులు కావచ్చు, రహదారులు కావచ్చు, రైల్వేలు కావచ్చు, ఎల్ఐసీలు కావచ్చు, ఏదైనా కూడా ఈరోజు ఈ దేశ సంపదనంతా కూడా నరేంద్ర మోడీ గారు ఆదానికి దోచి పెడతా ఉన్నాడు. आप सोच सकते हैं कि देश का किसान एक दिन में 27 रुपए कमाता है और अडानी जी ये सारी संपत्ति को लेकर एक दिन में 1600 करोड़ रुपए कमाते हैं. ఈరోజు అదాని గారు ఒక రోజు 1600 కోట్ల రూపాయలు సంపాదించేటువంటి పరిస్థితి ఉంది. దేశంలో ఉన్నటువంటి ప్రజల సొమ్మును ఏ విధంగా దోచుకుంటా ఉన్నారో తెలుస్తా ఉన్నది. తో దేశ్ కి జనతా సే ఆర్ ప్రదేశ్ కి జనతా సే హర్ స్తర్ పర్ చోరీ హో రహీ హై. దేశ ప్రజలు రాష్ట్ర ప్రజలంతా కూడా ఈ అంశాన్ని ఒక్కసారి తెలుసుకోవాల్సిన అవసరం ఉంది. ఆప్కో జాగరూక్ బన్నా పడేగా బహనో ఆర్ భాయియో, आपको समझना पड़ेगा कि चुनाव में धर्म की बातें, जाति की बातें, आपस में अलगाव की बातें, ये सब बातें चुनाव की बातें नहीं होनी चाहिए. ఎన్నికల సందర్భంలో అనేక రకమైన అంశాలు, మతం కావచ్చు, కులం కావచ్చు, ప్రాథమికమైనటువంటి అంశాలను తీసుకొచ్చేటువంటి పరిస్థితి ప్రస్తుతం కనబడతా ఉంది. आपको समझना पड़ेगा कि आपके साथ किस तरह का खेल खेला जा रहा है. మీరు గమనించాలి, తెలుసుకోవాలి ఏ విధమైనటువంటి వ్యవహారం జరుగుతోందో మీరు అప్రమత్తంగా ఉండాల్సిన అవసరం ఉంది. తెలంగాణ మే చునావ్ బిఆర్ఎస్ ఆర్ కాంగ్రెస్ కే బీచ్ మే లడా జా రహా హై. తెలంగాణలో ఎన్నికలు బిఆర్ఎస్ కు కాంగ్రెస్ పార్టీకి మధ్యలో జరుగుతున్నటువంటి ఎన్నికలు. 10 సాలో సే ఆప్నే బిఆర్ఎస్ కా కామ్ దేఖా హై. 10 సంవత్సరాలుగా బిఆర్ఎస్ ప్రభుత్వ ప్రగతి విధానాన్ని చూసిరు మీరు. दूसरी तरफ कांग्रेस आपके लिए गारंटी लाई है जो मैं बाद में आपको सुनाऊंगी, और तमाम आपके लिए योजनाएं और आपके लिए एक विजन और एक रोड मैप बनाने के लिए तैयार है. कांग्रेस पार्टी में गारंटी लेते पार्टिया भविष्य स्पष्ट इंटरव्यू बीच में कौन घुसा हुआ है? एक तरफ बीजेपी, दूसरी तरफ MIM. ఈ రెండింటి మధ్యన జరుగుతున్న పోటీలో ఒక పక్క బీజేపీ, ఒక పక్క MIM దిల్లీలో ప్రవేశించేటువంటి ప్రయత్నం జరుగుతా ఉంది. బిఆర్ఎస్ దిల్లీ మే బీజేపీ కి మదద్ కర్తీ హై ఆర్ బీజేపీ యహాన్ పే బిఆర్ఎస్ కి మదద్ కర్ రహీ హై. ఢిల్లీలో బీజేపీ కి బిఆర్ఎస్ మద్దతు ఇస్తే తెలంగాణలో బిఆర్ఎస్ కి బీజేపీ మద్దతు ఇస్తుంది, మీ అందరికీ తెలుసు. MIM ఎసీ పార్టీ హై कि अलग अलग प्रदेशों में 40 सीट लड़ रही है, 50 सीट लड़ रही है, यहाँ तेलंगाना आके 9 सीट क्यों लड़ रही है? MIM पार्टी तेलंगाना लो पुटी ना पार्टी देश में लो वेरे राष्ट्र लो या वेरे सीट लग पड़ी है तो इक्कर मात्रम ये डरवित्तम सीट लगे इंदु को पड़ी है तो उधर भी करते देश को वाले. क्योंकि MIM BRS और BJP की मदद करना चाहते हैं. MIM BRS BJP की मदद तलबड़ा निर्णय చేసుకుంది. आपने कभी ओवैसी जी के भाषण सुने हैं? मेरे अपने ओवैसी संभाषण विनार के था. सबसे ज्यादा हमला किस पे करते हैं? एक्वा आयने भाषण एवर भी दाड़ी है तोड़ू. बताओ. एवर दिड़ तोड़ू. राहुल गांधी पे. सबसे ज्यादा हमला ओवैसी जी राहुल गांधी जी पे करते हैं, और राहुल गांधी जी वो शख्स हैं जो कन्याकुमारी से कश्मीर तक पैदल इसलिए चले इस देश की एकता बनाने के लिए. ओवैसी गारे एप्पुडु एक्कुवगा विमर्शलु राहुल गांधी गारु पै चेस्तारु, कानी अदे राहुल गांधी गारु कन्याकुमारी नुंचि कश्मीर दाका ई देश अखंडत कोरकु ई देश ऐक्यत कोरकु पादयात्र चेसिनटुवंटि गोप्प नायकुडु. तो ये क्या खेल है बहनों और भाइयों? ये तीनों पार्टियां एक साथ आपके साथ खेल रही हैं. मैं तो कहती हूँ कि तीनों नाटू नाटू कर रही हैं. एम क्रीडा जरूरत होगी मूड पार्टी कल
ఏ విధంగా వ్యవహారం చేస్తా ఉన్నారు, అసలు ఏం జరుగుతుందో కూడా చూడాల్సిన అవసరం ఉంది. तीनों कांग्रेस को इसलिए रोकना चाहती हैं क्योंकि कांग्रेस इस प्रदेश में भ्रष्टाचार को रोकेगी, क्योंकि कांग्रेस आपके पैसे आपके हाथों में आपके जेब में वापस डालेगी. ఈరోజు ఈ మూడు పార్టీలు కలిసి కాంగ్రెస్ ను గెలవకుండా ఆపే ప్రయత్నం చేస్తున్నారు. ఎందుకంటే వాళ్ళ అవినీతికి సంబంధించిన సొమ్మును బయటికి తెస్తారని, మావన్నీ కూడా మీకు చెందేలా నిర్ణయం తీసుకుంటుందని భయంతో ఈరోజు మూడు పార్టీలు కలిసి కాంగ్రెస్ ను వ్యతిరేకిస్తా ఉన్నాయి. आप इंद्रम्मा को क्यों याद करते हैं? क्योंकि उन्होंने आपको अपनी आपकी जमीन वापस दी, आपको अपने अधिकार वापस दिए. कांग्रेस पार्टी में अंदर भूमि अधिकार कुट्र आप सोनियम्मा का आदर क्यों करते हैं? क्योंकि जब आपको तेलंगाना का प्रदेश बनाना था आपने आंदोलन किया, सोनियम्मा ने आपकी आवाज सुनी. సోనియమ్మని మీరు ఎందుకు ఒక తల్లిలాగా ఒక అమ్మలాగా గౌరవిస్తారంటే, మీ యొక్క ఆలోచన మీ యొక్క తెలంగాణ కావాలనే ఆకాంక్షలు గుర్తించింది కాబట్టి ఈరోజు ఏ మహాత్మా గాంధీ కే సమయ సే హమారీ పురాణీ పరంపరా హై కాంగ్రెస్ పార్టీ కే లియే హమ్ జనతా కే లియే లడ్తే హై హమ్ ఆప్కీ లడాయి లడ్తే హై హమ్ సమజ్తే హై కి హమే నేతా బనానే వాలే ఆప్ హై. మహాత్మా గాంధీ గారి తరం నుంచి కూడా ప్రజల గురించి ఆలోచించేటువంటి వాళ్ళం మేము, మీకోసం కొట్లాడేటువంటి వాళ్ళం, మీ సమస్యల మీద పోరాటం చేసే వాళ్ళం. అందుకే ఈరోజు కాంగ్రెస్ పార్టీకి సంబంధించి ఒక గుర్తింపు గాని కాంగ్రెస్ పార్టీ యొక్క వ్యవహార శైలిని మీరు అందరు తెలుసు. హమ్ ఆప్కీ సంపత్తి కో ఖుద్ కే లియే నహీ చురానా చాహతే, హమ్ ఆప్కీ సంపత్తి కో అప్నే బడే బడే ఉద్యోగపతి మిత్రో కో నహీ సౌంపనా చాహతే, హమ్ చాహతే కి ఆప్కీ సంపత్తి కా హక్ आपका हो, कि आपकी संपत्ति आप ही के हाथों में आपको शक्तिमान बनाने के लिए जाए. మీొక్క శక్తిని మీొక్క సంపదను మీకే చెందాలనేటువంటి ఒక ఆలోచన కాంగ్రెస్ ది. కానీ వ్యాపారస్తులకు పెద్ద పెద్ద వ్యక్తులకు అప్పచెప్పాలనేటువంటి ఆలోచన కాంగ్రెస్ లేదు. మీ సంపద మీకే చెందాలనేటువంటిది కాంగ్రెస్ పార్టీ లక్ష్యం. కాంగ్రెస్ పార్టీ ఇస్ చునావ్ మే ఆప్కే లియే 6 గ్యారెంటీ లాయి హై. गारंटी का मतलब कि जैसे ही हमारी सरकार बनेगी हम गारंटी करते हैं कि सबसे पहले ये 6 चीजें हम करेंगे. कांग्रेस आर गारंटी ले निचिंदी. आर गारंटी अंटे कांग्रेस प्रभुत्व एर्पड़गाने मुंदुगा इवी अमलु चेस्तामनेटुवंटि माटतो पाटुगा ई गारंटी कार्ड मीकु इव्वडं जरुगुता उंदि. अब आप कह सकते हो कि ये तो सब बोलते हैं, चुनाव है आप मंच पे खड़े हो तो ये बोल रहे हो, लेकिन मैं इस आधार पे बोल रही हूं कि कर्नाटका में हमने गारंटी दी. कर्नाटका की जब सरकार बनी पहले मंत्रिमंडल के बैठक में वो गारंटी पूरी होनी शुरू हुई. ఎన్నికల సందర్భంగా ఏమో చెప్తున్నాం అనుకోలేదు కాదు. ఈ తెలంగాణ ప్రభుత్వం ఏదైతే గ్యారంటీ ఇస్తుందో ఇదే విధంగా కర్ణాటకలో గ్యారంటీలు ఇచ్చాం. అవి మొట్టమొదటి మంత్రివర్గ సమావేశంలో వాటన్నిటిని అమలు చేసే ఘనత కాంగ్రెస్ పార్టీది. छत्तीसगढ़ में हमने कहा हम किसानों के कर्ज माफ करेंगे. जब सरकार बनी 24 घंटों के अंदर अंदर निर्णय लिया गया कि किसानों के कर्ज माफ होने शुरू होंगे. छत्तीसगढ़ प्रभुत्व 24 घंटे पार्टी कांग्रेस पार्टी. तो मैं जब ये गारंटी की बात कर रही हूँ तो मैं एक आधार पर कर रही हूं कि हमने ये काम करके दिखाए हैं और हम ये काम आज आपके लिए करना चाहते हैं. ये గ్యారెంటీల గురించి మాట్లాడుతున్నామంటే తప్పకుండా మేము చేసి చూపెడతాం. అందుకే ఈ రోజు మేము ముందు మాట్లాడుతా ఉన్నాం. ఇవి చేసి చూపిట్టే బాధ్యత మాదే అనే మాట మనం చేస్తాను. तो सबसे पहले पहली गारंटी महालक्ष्मी योजना. इसमें महिलाओं को बहनों आपके लिए हर महीने 2500 रुपए आपके खाते में डाले जाएंगे. मोटमोदी महालक्ष्मी पथकम इंदो प्रति महिला को 2500 रुपए ने वारी खाता में जो आपको गैस का सिलेंडर 500 रुपए में दिया जाएगा. गैस सिलेंडर 500 रुपए के अक्का चेल्लेल अंदरिकी माट मन चेस्तुन्नाम. और पूरे प्रदेश में फ्री की बस की यात्रा मिलेगी. जहां आप जाना चाहो बस में बैठो, कोई टिकट नहीं, कोई पास नहीं, आप फ्री में जाओगी. दिसंबर 9 को कांग्रेस एर्पड़े प्रभुत्व अक्का चेल्लेलु एक्कडिकि वेल्लिना बस लो फ्री गा प्रयाणम चेसेटुवंटि
అవకాశం ఉంది दूसरी गारंटी रायतु भरोसा किसानों को सालाना 15,000 रुपए और खेत मजदूरों को 12,000 रुपए मिलेंगे और धान पर 500 रुपए का प्रति क्विंटल बोनस मिलेगा रायतु भरोसा किंदा సంవత్సరం की 17,000 రూపాయలు భూమి లేని రైతులకు సంవత్సరం की 12,000 వరి ధాన్యం పై క్వింటాల్ కు 500 రూపాయలు బోనస్ ఇస్తది రైతుల ప్రభుత్వం కాంగ్రెస్ అంటే और MSP की आपको गारंटी दी जाएगी MSP की गारंटी मदद दर गारंटी को मदद दर में 500 रुपये बोनस गृह ज्योति योजना जिसमें 200 यूनिट बिजली फ्री मिलेगी और 24 घंटों के लिए आपको बिजली मिलेगी गृहलक्ष्मी पद के किंदा 24 घंटे करंट कांग्रेस पार्टी इतने मैं इंद्रम्मा इंडलू स्कीम घर बनाने के लिए आपको जमीन फ्री की मिलेगी इंद्रम्मा इंडला किंदा प्रति जगह इवे जरूरत 5 लाख रुपये बोल रही हूँ और अगर आप घर बनाना चाहती हैं तो आपको 5 लाख रुपए की मदद भी मिलेगी जगह तो बाट गया इंद्रम कटे 5 लाख रुपये आर्थिक सहकार जरूरत राज्य आरोग्य श्री योजना बुजुर्गों को 4,000 रुपए प्रति महीने मिलेंगे और 10 लाख की आपको हेल्थ इंश्योरेंस मिलेगी 10 लाख हेल्थ इंश्योरेंस मतलब 10 लाख तक आपका इलाज आपका मुफ्त में होगा हेल्थ इंश्योरेंस 4,000 रुपये पेंशन तो बाट गया 10 लाख रुपये आरोग्य श्री किंदा चिकित्सा ट्रीटमेंट पथकम युवा विकासम के तहत विद्या भरोसा कार्ड बनेगा जिससे 5 लाख रुपए तक आपको पढ़ाई के लिए लोन मिलेगा और हर जिले में इंटरनेशनल स्तर के स्कूल बनाए जाएंगे तेलंगाना के शहीद परिवारों को एक रोजगार मिलेगा युवा विकास किंदा चलने विद्यार्थियों గ్యారంటీ 5 లక్షల రూపాయల కార్డు ఇవ్వడంతో పాటుగా వారందరూ ప్రతి మండల కేంద్రంలో తెలంగాణ ఇంటర్నేషనల్ స్కూల్ కూడా ఏర్పాటు చేయడం జరుగుతుంది జో యహా పే బుజుర్గ్ హై ఉనే యాద్ హోగా కి ఇంద్రా జీ నే యహా బేఘర్ లోగో కో ఘర్ దిల్వాయే థే ఇందిరమ్మ ఈ రోజు కరోనా పెద్ద మనుషులందరికీ తెలుసు ఎంతో ఎన్నో లక్షల వేల మందికి ఇందిరమ్మ ఇల్లు ఇచ్చినటువంటి సంగతి మీకు తెలుసు ఉనోనే అప్నా వాదా నిభాయా हम आपसे वादा करते हैं कि जो सिंचाई की योजना है उसे हम पूरा करेंगे मेरी अंदर కూడా ఈ రోజు మాట ఇవ్వండి మేము తప్పకుండా ఇందిరమ్మైనకిద మళ్ళీ మాట నిలుపుకుంటాం అనేటువంటి మాట సందర్భంగా తెలియజేస్తా ఉన్నాం और यहां पे डिग्री कॉलेज और मेडिकल कॉलेज खोलने का पूरा प्रयास करेंगे ఇక్కడ మెడికల్ కాలేజ్ ఏర్పాటు చేయడానికి ఒకసారి గట్టిగా చెప్పొచ్చు మెడికల్ కాలేజ్ కాంగ్రెస్ ప్రభుత్వ రాగానే హుస్నాబాద్ ప్రాంతంలో మెడికల్ కాలేజ్ ఏర్పాటు రెడ్డి మీద హుస్నాబాద్ అంతా గట్టిగా చెప్పడానికి సాధ్యం చెప్పాలని కోరుతా ఉన్నా తో బెనో ఆర్ భాయియో ఆప్నే బడి ధ్యాన్ సే మేరీ బాతే సునీ హై ఆర్ సబ్సే బడి బాత్ మే యే కహనా చాహతీ హు మోటీ బాత్ ఆప్సే కి దేఖియే జబ్ హమ్ సర్కార్ చున్తే హై తో సర్కార్ కా జో నజరియా హోతా హై సర్కార్ జో హమారే లియే చాహతీ హై వో హమారీ ఆశాఓ కే తహత్ హోనా చాహియే ఎప్పుడైనా మీరు ఒక ప్రభుత్వం ఎన్నికైతే ఆ ప్రభుత్వం మాకు మద్దతుగా ఉండాలి ఆ ప్రభుత్వం మా గురించి ఆలోచించాలి ఆ ప్రభుత్వం మా గురించి పనిచేయాలి అనేటువంటి ఆలోచన ఉంటది తో ఆప్కు శిక్షాకి సువిధాయే చాహియే స్వాస్థ్యకి సువిధాయే చాహియే మహిళాకు సశక్త హోనా హై కిసానోకు మజబూత్ బనానా హై యువాకు రోజగార్ దిల్వానే హై యే ఆప్కి ఉమీదే హై ఔర్ ఆశాయే హై ఔర్ యహీ హమారా నజరియా హై కి యే కామ్ హమే పూరా కర్నా హై విద్యా విషయంలో వైద్య విషయంలో మహిళలకు సంబంధించి కావచ్చు ఉపాధి అవకాశాలకు సంబంధించి కావచ్చు వ్యవసాయానికి సంబంధించి కావచ్చు తప్పకుండా మేము విశ్వాసం ఇస్తున్నాం కాంగ్రెస్ పార్టీ వచ్చిన తర్వాత ఆ ఆలోచనలు మీ ఆకాంక్షలకు అనుగుణంగా పరిచేస్తామనే మాట మనం చేస్తా ఉన్నాను ఇసిలియే మే ఆప్సే యే కహనే ఆయీ హూ కి ఇస్ బార్ బదల్ డాలో అప్నీ సర్కార్ నేను మీ అందరిని కోరుతా ఉన్నా ప్రభుత్వాన్ని మార్చండి ప్రభుత్వాన్ని మార్చండి ప్రభుత్వాన్ని మార్చండి అని కోరుతా ఉన్నా ఇస్ బార్ బై బై కేసీఆర్ ఇస్ బార్ బై బై కేసీఆర్
केसीआर, इस बार कांग्रेस की सरकार लाओ ताकि एक मौका मिले हमें आपको ये दिखाने के लिए कि जब आपकी उम्मीदों और आपके सपनों के लिए सरकार बनती है तो कितना काम करके आपको दिखा सकते। मेरी सारी कांग्रेस पार्टी कल मी ఆకాంక్షల కరుణంగా మీ ఆలోచనల కరుణంగా కాంగ్రెస్ పార్టీ ఏ విధంగా పనిచేస్తుందో మీరే రాబోయే కాలంలో చూస్తారు। मैं छत्तीसगढ़ जाती हूँ, राजस्थान जाती हूँ तो गर्व से मंच पे खड़े होके कहती हूँ कि हमने ये काम किए और हमें गर्व है कि हमने आपको एक अच्छी सरकार दी जिसने आपके पैसे आपके जेब में डाले। छत्तीसगढ़ के लिए ना, राजस्थान के लिए ना, గర్వంగా ధైర్యంగా ఈ పనులు మీ చేసినా చెప్పుకుంటా ఉన్నాం। రేపు భవిష్యత్తులో ఇక్కడ కూడా అదే విధంగా చేయబోతా ఉన్నాం। కాంగ్రెస్ కి సర్కార్ బనాఓ తాకి 5 సాలో కే బాద్ జబ్ మే యహాన్ పే ఫిర్ సే చునావ్ కే సమయ ఆఉంగీ తో మే గర్వ్ సే కహ్ పాఉంగీ కి కాంగ్రెస్ నే తుమ్హారే లియే కిత్నా కామ్ కియా ఔర్ కిస్ తరహ సే దిన్ రాత్ ఏక్ కర్కే కాంగ్రెస్ కే ఏక్ ఏక్ నేతా నే ఆప్కే వికాస్ కి గ్యారెంటీ దీ। मेरी सारी कांग्रेस पार्टी ने गेल्पी अंडे आई सौत्रा दोस्त मल्ली जी वेल का विदा कांग्रेस पार्टी एम पंजे शिंदो गर्वंगा कांग्रेस पार्टी नायक लो मैं मुंदु तले इतकर जा पगल उतरो। ये प्रदेश आपका है बहन और भाइयों, इराचा मीजी आपने आंदोलन किया। मेरी इराचा मीजी मेरा आंदोलन जैसना रो आप लड़े, मेरे वट्टा गारो आपने सपना देखा, मेरे का कला दुशारो। ये धरती आपकी है, आपके खून और पसीने से सींची गई है। ये भूमि जैने ओटेस मुझे भूमि का चमटा भूमि वटन और श्रवण ओटेस मुझे कतर दै छे सालो तर जैने। ये आपका धर्म है कि आप अपनी धरती की हिफाजत करो। इदी मी इल्लो ई भूमि ने इल्लो ने रक्षित करे बाध्यता मेरी। और हमारा धर्म है कि हम आपकी हिफाजत करें और हम आपके लिए दिन रात काम करके आपके लिए समर्पित रहे। माँ बाध्यता मिम्मल रक्षित रात्रि मोल पर बाध्यता मादी कांग्रेस पार्टी दी। तो आइए एक साथ मिलकर एक नया सवेरा बनाए, अंदर कल से नूतन अभिवृद्धि दिशा तस्कूं एक नए और मजबूत भविष्य के लिए हम सब एक साथ होके काम करें। गट्टी उज्ज्वल भविष्य कोसम अंदर कल से मुंदुकु सागुदाम। आप सबने बहुत ध्यान से मेरी बातें सुनी, इसके लिए मैं बहुत बहुत आभारी हूँ और एक बार फिर माफी मांगती हूँ कि देर हो गई। एक बार मेरे साथ जोर से बोलो जय तेलंगाना। जय तेलंगाना। एक और बार जय तेलंगाना। जय तेलंगाना। धन्यवाद। जय हिंद। धन्यवाद आलू।